ఈ కోడి మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ బోన్లెస్ చిన్న ముక్కలు 100 గ్రాములు, ఉల్లిపాయ చిన్నగా తరిగింది 1/2 కప్పు, టమాటా గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూను, కారం 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం చిన్నగా తరిగింది 1 స్పూను, వెల్లుల్లి చిన్నగా తరిగింది 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ తరిగింది 1 స్పూను, లెమన్ జ్యూస్ 1/2 స్పూను, కొత్తిమీర 1/2 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 స్పూను. చూసారు కదా కోడి మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు. మరి తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దామా? తప్పకుండా అండి. మనం దీనికోసం ముందుగా కొద్దిగా డీప్ గా ఉండే బౌల్ ఏదైనా పెట్టుకుందాం. తీసుకోండి, స్టవ్ వెలిగించుకుందాం, పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. రసం అంటే జనరల్ గా మిరియాల తోటి లేదా నార్మల్ గా చేస్తారు కదా, ఇప్పుడు దీంట్లో మీరు కోడితో చేస్తున్నారు, ఏంటి స్పెషాలిటీ అండి డిష్? రసం జనరల్ గా ఇమ్యూనిటీ బూస్టర్ గా ఉపయోగపడుతుందండి. అంటే రెగ్యులర్ రసం నచ్చకపోయేలా ఉంటే దాన్ని కొద్దిగా నాన్ వెజ్ లాగా చేస్తే ఇంకా చాలా బాగా ఇష్టపడి తింటారు కదా, అందుకోసమే నేను దీన్ని కోడి మిరియాల రసంగా తయారు చేస్తున్నానండి. అయితే మనం రెగ్యులర్ రసంకి మనం చికెన్ ఫ్లేవర్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్యాన్ వేడెక్కిందండి, ముందుగా దీంట్లో మనం తాలింపు వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ చక్కగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కొద్దిగా చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని వేడి చేసుకుందాం. అలాగే అల్లం ముక్కలు, అలాగే ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి వేసుకుందాం. వీటిని చక్కగా ఆయిల్లో వేగనివ్వాలి. దీంట్లో నేను హోల్ గరం మసాలా కానీ లేకపోతే హోల్ మిరియాలు కానీ ఏమి ఉపయోగించట్లేదండి, ఎందుకంటే మనం తాగేటప్పుడు అవి మన నోట్లో వస్తాయి కదా, అందుకోసమని నేను దీంట్లో అన్ని పొడిగా చేసి వాడుతున్నానండి. కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, వీటిని మనం చక్కగా వేయించాలి. కోడి మిరియాల రసం ఏ సీజన్లో చేసుకుంటే బాగుంటుంది? ఇది ఎప్పుడైనా బాగుంటుందండి. పర్టికులర్గా మనకి వర్షాకాలంలో చేస్తే మనకి వర్షాకాలంలో వచ్చే జలుబులు దగ్గులు వాటి నుంచి మనకి ఉపశమనం అనేది చక్కగా లభిస్తుందండి. అయితే దీన్ని మనం మిరియాల రసం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం మసాలాలు అన్నీ ఆయిల్లో వేసుకొని చక్కగా వేయించాలండి. అప్పుడు మనకి ఆ మసాలా తాలూకా పచ్చి వాసన అనేది పోయి మనకి చక్కటి ఫ్రాగ్రెన్స్ అనేది తర్వాత వస్తుంది. అంటే స్పెషల్గా ఇది సూప్ కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లోకి ఇంకిపోవాలి కదా. ఆయిల్లో వేగితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం దీన్ని ఎలానే మరిగిస్తాం మళ్ళీ వాటర్ వేసి. ఈ మసాలాలు ఏవైతే మనం ఆయిల్లో వేగిస్తే దాని తాలూకు ఫ్లేవర్ అనేది ఇంకా చక్కగా వస్తుందండి. ఈ మసాలా ఒక్కసారి వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో చికెన్ ముక్కల్ని, బోన్లెస్ చికెన్ ముక్కల్ని వేసి చక్కగా వేయించాలండి. సో దీంట్లో చికెన్ ముక్కలని చాలా చిన్నగా కట్ చేసి ఇచ్చారు కదా, అంటే స్పెషల్గా ఇలాంటి డిష్ కోసం అలాగే చేస్తారా లేదా ఎలాంటి పీసెస్ అయినా ఓకేనా? జనరల్గా ఏంటంటే పెద్ద పీసెస్ అయితే మనకి సూప్తో అంత బాగుండవండి, చిన్నగా కట్ చేస్తేనే మనం సూప్ తాగేటప్పుడు అవి మనకి అంటే తాగడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా చికెన్ తీసుకున్నాను, నేను చేసిన క్వాంటిటీ అంటే కొద్దిగా చిన్న పోర్షన్ చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగానే చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే చికెన్ క్వాంటిటీని అనేది ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఈ చికెన్ అనేది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం మిరియాల పొడి, మన కోడి మిరియాల రసంకి కావాల్సింది మిరియాల పొడి కాబట్టి కంపల్సరీగా ఈ మిరియాలు అనేది వేసుకోవాలి. మిరియాల పొడిని ఈ డిష్కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాల పొడి, మిరియాల పొడి అండి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో టమాటా గుజ్జుని వేసుకోవాలి. అలాగే చింతపండు రసాన్ని కూడా దీనికి మనం యాడ్ చేసుకోవాలి. రసం అంటేనే మనకి చింతపండు అనేది చాలా అవసరం అండి. ఈ చింతపండు రసంతో పాటు మనం దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడా, నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేస్తాం. సో మరి ఇందులో టమాటో వేస్తున్నాము, చింతపండు, అలాగే లెమన్, అంటే ఈ మూడు పులుపుతో ఉంటుంది కాబట్టి సరిపోతుందా కాంబినేషన్? బ్యాలెన్స్ అవుతుందండి, నేను దానికి ఎంత కావాలో అంత వేసాను. దీంట్లో మనం నిమ్మకాయ రసం కూడా వేసుకొని చక్కగా ఉప్పు వేసి మనం దీన్ని మరగనివ్వాలండి. మనకి రసం అంటే కొద్దిగా పలుచగా ఉంటుంది కాబట్టి మనం దీంట్లో అడిషనల్గా ఇంకా వాటర్ని యాడ్ చేయాలండి. వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరగనిద్దామండి. నీళ్లు పోసుకున్నాం కదండి మనం రసం సరిపోయినట్టుగా, ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి చక్కగా
ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని చక్కగా మరగనివ్వాలండి. ఎంత బాగా మరిగితే మనకి అంత బాగా రసం అనేది టేస్టీగా ఉంటుంది. సో జోగరావు గారు హాఫ్ అన్ అవర్ అయింది కదండి. అయిందండి. ఈ రసం కూడా చక్కగా మరిగింది. చాలా మంచి మిరియాల ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది మనకి. రసం చక్కగా రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు. డైరెక్ట్గానే సర్వ్ చేసుకో. అందుకోసమే నేను దాంట్లో ముందుగా హోల్ గరం మసాలా వేయకుండా అన్ని పొడులుగా చేసి వేసాను కదా, ఇది మనం డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ తీసుకోండి. కోడి మిరియాల రసం రెడీ అయింది కదండి. దీన్ని మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కోడి మిరియాల రసం రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. కోడి మిరియాల రసం, దీని తయారీ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా. ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు అలాగే ప్రాసెస్ చూసేద్దామా. కోడి మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ ముక్కలు 100 గ్రాములు, ఉల్లిపాయ చిన్నగా తరిగినది 1/2 కప్పు, టొమాటో గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం చిన్నగా తరిగినది 1 స్పూన్, వెల్లుల్లి చిన్నగా తరిగినది 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిరపకాయ తరిగినది 1 స్పూన్, లెమన్ జ్యూస్ 1/2 స్పూన్, కొత్తిమీర 1/2 కప్పు, చింతపండు 1/2 కప్పు, మిరియాల పొడి 1/2 స్పూన్. కోడి మిరియాల రసం తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడి అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం వేసి కలిపి చికెన్ వేసి వేగించుకోవాలి. వేగిన తర్వాత మిరియాల పొడి, టొమాటో గుజ్జు, చింతపండు రసం, నిమ్మరసం, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి మరగనివ్వాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కోడి మిరియాల రసం రెడీ.